ఈయనెవరు గంటానన్ను రామచంద్రయ్య తీసుకెళ్ళి దూర్చారు. అట్లాగే ఇప్పుడు వీళ్ళు ముందే తీసుకెళ్ళి దోసేస్తున్నారు. అంత పించలేదు. ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు అనేది ఉత్తుత్తి మాట అండి. ఇప్పటికిప్పుడు సర్వేలు అనేది ఉత్తుత్తి మాట. సర్వేలు అనేది ఎప్పుడైనా సరే లాస్ట్ 3 మంత్స్ అనేది ఫెయిర్. ఇప్పుడు మూడు అప్పుడు ఉండదు కదా. అంతే. ఇంకొకటి ఏంటంటే మనకి రాష్ట్ర విభజనే కాదు, ఫ్రమ్ ద బిగినింగ్ ఏపీలో చూస్తే నెక్ టు నెక్ నెక్ టు నెక్ అనే కథే ఉండదు. అటో ఇటో వారు వన్ సైడ్, వారు వన్ సైడే ఉంటుంది. అది తెలుగుదేశంకి వస్తుందా రావచ్చు, తప్పేం లేదు. కానీ కామన్ గా ఈ సర్వేల్లో కనిపిస్తున్న కామన్ పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సింగిల్ గా వెళ్తే బలం సరిపోదు, ఆ స్టామినా పెంచుకోవాలంటే ఖచ్చితంగా జనసేనతో కలవాలి. ఇదేనా చెప్తుంది ఫైనల్ గా? అది తెలుగుదేశం చేసుకున్న తప్పు. దాంట్లో దాన్నే వీళ్ళు కూడా ఇంకొంచెం ఎగదోస్తున్నారు. బేసిక్గా అయితే తెలుగుదేశం ఇండివిజువల్గా చేసి కమ్యూనిస్టులతో అండర్స్టాండింగ్కి వచ్చినా నష్టమే ఉండేది కాదు. చంద్రబాబు గారు తనకి తానుగా తీసుకెళ్లి చేసిన ఆత్మహత్య ఏంటంటే ఎలక్షన్లో ఓడిపోగానే అర్జెంట్గా పరిగెత్తికెళ్ళి బీజేపీని పాజిటివ్ చేయడం, మహానాడులు ఎవడడిగాడు తీర్మానం చేయమని బీజేపీకి అనుకోవాలనేసి చేశారు. అంతవరకు బాగానే ఉంది. జనసేనని ఎలక్షన్కి ముందే నెత్తిన పెట్టుకోవడం, ఎలక్షన్కి ముందే ఏం జనసేన మేము కలిస్తే తప్పేంటి అంటూ ఎలక్షన్ అయిపోయాక జనసేన మంచి పార్టీ అని చెప్పాడు. అంతకుముందు మరి చెడ్డ పార్టీ అని ఎట్ట చెప్పావు? ఆయన చెప్పిన మాట ఏం చేసావు నువ్వు? చేయలేదు కదా ప్రాక్టికల్గా. అయితే అది చంద్రబాబు గారు ఆ మాట అన్నారు కాబట్టి దాని వలన తెలుగుదేశం శ్రేణులకు పెద్ద సమస్య అయ్యొచ్చుంది. దాన్నే వీళ్ళు ఇంకొంచెం తోస్తూ ఉంటారు. చంద్రబాబు అన్నాడు కాబట్టి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అని. ప్రాక్టికల్గా ఒకటి తెలుగుదేశానికి ఓటేయాలి.